దేవునికి స్తోత్రం హల్లెలూయా కృపా వాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తావునా మరి మనం వాక్యంలోకి వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నా నాయన ఈ రోజు నాయన ఎంత లేట్ అయినా నీ పని జరిగించడానికి ఈ సమయం ఇచ్చావు అయ్యా ఈ తరుణం ఇచ్చావు ప్రభువా నీకు స్తోత్రములు నీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచండి మీ సహాయము మాకు అనుగ్రహించండి నాయన మీరే నోరుగా మాటగా ఉండి ఆత్మతో నింపి ప్రభువా నీ బిడ్డలు వినే వారికి గ్రహించే వారికి జ్ఞానము దయచేయండి అయ్యా అయ్యా వారి హృదయముల మీద ఉండి ముసుకు తీసివేయి నాయన వాక్యం విని అర్థం చేసుకుని అయ్యా అనుసరించడానికి మీ కృప దయచేయండి మీరు మా కొరకు ఈ లోకమునకు వచ్చారు ప్రభువా అయ్యా ఇదిగో ఏ విధంగా వచ్చారో తెలియజేసుకోవటానికి అయ్యా ఏ విధంగా ప్రభువా మేము అనుసరించాలో మాకు నేర్పించడానికి మీరు ప్రభువా బుద్ధి వాక్యమును అయ్యా వెలుగైన మాటలను నడిపించి బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. యోహాను సువార్త 1:4 నుండి చదువుదాం. ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగైయుండెను. దేవునికి స్తోత్రం. చాలు ఇప్పుడు అంటున్నాడు కదా యేసయ్య మరి జీవము గలవాడని గ్రహించలేని పరిస్థితిలో ఎంతమంది ఉన్నారు? వాక్యం వింటున్నాం, ప్రార్థనకు వెళుతున్నాం, దేవునిలో వెలుగుందని ఆయన వెలుగైన వాడని చీకటి పనులు చేసి కూడా కప్పుకుంటున్నాం. కప్పుకుంటే ఆయనకు తెలియదు అనుకుంటున్నాం. ఆయనలో జీవమున్నది, ఆయనలో వెలుగున్నది, ఆయనకి మహిమతో నింపబడిన ప్రభువు భూలోకానికి మన కొరకే తగ్గించుకొని వచ్చాడు. వస్తే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, ఆయనలో జీవమునెను ఆ జీవము ప్రకాశించుచున్నదట. ఎక్కడ ప్రకాశిస్తుంది? మన మీద. లోకములో భూలోకానికి వచ్చినాక ఆయన చీకటిలో ఉన్న బిడ్డలకి వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. వెలుగు, ఆ వెలుగు ప్రకాశిస్తున్నా సరే మనుషులకు వెలుగుని గుర్తించలేని స్థితి, చీకటి అంధకారము ఆవరించి వారి హృదయములను ముయ్యబడిపోయి మహిమ వెలుగు మనతో ఉంది, మనల్ని చూస్తున్నాడు అని గుడ్డితనముక భక్తి చేస్తే దేవునికి మహిమ లేదు. మనం ఎక్కడ ఉన్నామో, అంధకారములో ఉన్నామో, చీకటిలో ఉన్నామో, పాపములో ఉన్నామో, ఆ వెలుగు మనలను పరిశీలన చేస్తుంది, పరీక్షిస్తుంది కూడా. ఆ వెలుగే చివరి తీర్పులో అగ్ని అయి పరిశుద్ధులకు తీర్పు తీర్చుద్ది. అగ్ని లాంటి దేవుడు మన దేవుడు. ఇప్పుడు వెలుగై ఉన్న దేవుడే ఆ తీర్పులో అగ్ని లాంటి వాడుగా ఉంటాడు. అందుకని వాక్యం చెబుతుంది కదా, ఆయనలో జీవముండెను. జీవము అంటే జీవింప చేసేది, బ్రతికించేది. బాధలలో, కష్టాలలో ప్రభువా నేను ఇలాగున్నానయ్యా, నా సమస్య ఇది అని చెప్పితే, ప్రభువు దగ్గర మనం మొరపెడితే ఆయన జీవము మనలోనికి పంపిస్తాడు. మనలో జీవము ఉన్న సంగతి మరి మీ అందరికి తెలుసు. జీవము లేకపోతే మనం బ్రతకలేము. మనకున్న జీవము వేరు, దేవుని యద్దు నుండి వచ్చే జీవము వేరు. ఆ జీవము మనలోకి వస్తే ఎన్ని రోజులు ఆహారం లేక అలవర్తిస్తూ బలహీనతలో పడి ఉంటే ఒక్క క్షణమే ఆ జీవం మనలోకి వచ్చి మనని పునరుద్ధాన శక్తితో నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఇంత శక్తివంతుడైన దేవుడని మనం గుర్తించి ఆయన వైపు చూసి భయపడుతూ లోకం వైపు చూడకూడదు. వాక్యం వింటున్న పిల్లలారా,
వాక్యాన్ని అనుసరించేలాగా ఉండాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. అయితే వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందట. చీకటి ఎక్కడుంది? దేవునిలో చీకటి ఎంత మాత్రం లేదు. అయితే మనలో చీకటి, లోకములో చీకటి, పాపములో ఉన్న వారికి చీకటి, భూలోకములో చీకటి ఉంది. ఈ చీకటిలో ఎంతమంది సంచరిస్తున్నారో, చీకటి సంబంధమైన క్రియలు, పాపము, దేవునికి విరోధమైన క్రియలు, దేవుని చిత్తము లేని మాటలు పలుకుతూ ఉచ్చరిస్తూ మాట్లాడితే ప్రభువుకి విరోధమైపోతాం. అందుకని ఆ వెలుగు మనల మీద ప్రకాశించినప్పుడు మనలో ఉన్న పాపములు బట్టబయలుగా ఆయనకి కనపడుతున్నాయి. అందుకని ఆయన వైపు చూడాలి మనం. ఆయన మనల్ని క్షమించటానికి వచ్చాడు, మన పాపముల నుండి విమోచించాడు, ఆ తర్వాత మన అపరాధములు కనికరించబడ్డాం. మొదటిగా కనికరించబడితేనే మనం బ్రతికి ఉన్నాం, సజీవులుగా ఉన్నాం, దేవుని స్తుతించేవారుగా ఉన్నాం. ఎంతమంది మరి ఇంకా నా పాపములకు క్షమాపణ వచ్చింది అని తెలియలేదో ఇంకా ప్రార్థన చేస్తున్నారు కదా, నేను పాపినయ్యా నేను పాపినయ్యా అంటున్నారు. 20 ఏళ్ళ నుంచి ప్రార్థన చేసేవారు, ఎప్పుడో రక్షించబడను అని చెప్పిన వాళ్ళు గుడ్డితనంగా ప్రార్థన చేస్తున్నారు. రక్షించబడినాక పాపిని అనకూడదు, తప్పు చేస్తేనయ్యా మాట్లాడాను, తిట్టాను, కోప్పడ్డాను, తప్పిపోయానని ఒప్పుకోవాలి అంతే. పాపిని అనకూడదు, పాపివు కాదు, నీ పాపాలని నువ్వు రక్షించబడిన రోజున యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించినప్పుడు తప్పకుండా నిన్ను క్షమించాడు గనక నీవు ఇక పాపివి కాదు. ఎంతమంది పాపిని అంటున్నారో చాలా సిగ్గుపడాలి మనం. అయితే వాక్యం చెబుతుంది, వాక్యానుసారంగా నేను ఒక మాట నాకు అర్థమైన రీతిలో, ఒక అమ్మాయికి బాగా దయ్యం పట్టింది. అయితే ఇంటి పక్కన వ్యక్తి చనిపోయింది, దయ్యం పట్టింది. ఎన్ని రోజులు ఉన్నా ఆ దయ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఆమెను తీసుకెళ్తాను అని చెప్పేది దయ్యం. దేవుడు అలా ఒప్పుకోడని తప్పుకోకుండా నేను ఆలోచించి ఎక్కువ రోజులు ప్రార్థన గడిపితే ఆ దయ్యం ఎలా వాళ్ళింటి మీదుగా వెళ్ళాలి. ఆ అమ్మాయి వెళితే వాళ్ళింటికి ఆ దయ్యం వ్యక్తి చచ్చిపోయిన వాళ్ళ ఇంటి మీదుగా వెళ్ళాలి. ఆ వ్యక్తి చనిపోయింది, బైబిల్లో దయ్యము అంటే దయ్యమే కాదు, ఆ చచ్చిపోయిన మనిషే కాదు, ఆ మనిషిని తీసుకెళ్లిన దురాత్మ ఈ మనుషులను ఆవరిస్తుందని మనుషులకు గుర్తింపు లేదు. అయితే ఒక దినాన ప్రార్థించగా ఎన్నో దినాలు చేశాం, ఆఖరికి అది వెళ్ళిపోయేటప్పుడు ఆమె మోకాళ్ళు వేసి ఉంది, మోకరిల్లే ఉంది చర్చిలో. ఆ తర్వాత ఆకాశం నుండి పెద్ద వెలుగు ఆమె మీద పోక్షించగా ఆ దయ్యము ఆనాటి నుంచి వెడలిపోయింది. అదే మహిమ వెలుగు. అంటే మనం బ్యాటరీ లైట్ ఎత్తే పోదు, మనం ఇంకొక లైట్లు ఎత్తే పోదు, ఆ వెలుగే జీవమైన దేవుడు, ఆ వెలుగే మనలను వెలిగించేది, ఆత్మతో నింపబడేది ఆ వెలుగే. యేసయ్య జాలిపడి ఆ అమ్మాయికి ఎలాగా సాధ్యమని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసయ్య నాకే స్వయంగా ఆ విషయాన్ని కనపరిచి అమ్మాయిని బ్రతికించి సజీవురాలుగా ఉంచాడు. వెలుగు ప్రకాశించగానే మరి ఆమె మీద ఉన్న బలమైన చీకటి దురాత్మ వెడలిపోయింది. అది దేవునికి మహిమ కలుగును గాక, దేవుడే ఆ కార్యము జరిగించాడు. కానీ వెలుగు లేకపోతే ఆ వెలుగు
రాకపోతే ఆమె కనికరించబడలేదు. కొన్ని నెలల పాటు పోరాటం. అయితే ఆ వెలుగును చూడగలిగే భాగ్యం, ఆ వెలుగుని అనుభవించే కృప దేవుడి దయ, దేవుడి చిత్తం. అందుకని వాక్యం చెప్తుంది కదా, చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండాను గ్రహించలేక, పాపములో ఉన్న వ్యక్తి, చీకటిలో ఉన్న వ్యక్తి, ఆ వెలుగు నా మీద వస్తుంది కానీ నేను చూడలేని పరిస్థితిలో అంధకారములో ఉన్నాను అని గ్రహించలేకపోతున్నారు చాలామంది ప్రార్థన పిల్లలే. ప్రార్థన చేస్తూనే ఉన్నారు, క్రియలలో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు. అందుకని అంధకారంలో ఉన్న వారిని విడుదల ప్రకటించడానికి వచ్చాడట యేసయ్య. పాపములో ఉన్న వారికి విడుదల కలిగించడానికి వచ్చాడు యేసయ్య. అందుకని ఆయన అంటున్నాడు కదా 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు, సృష్టికర్త, ఆయన పేరు సృష్టికర్త. అయితే లోకము ఆయన మూలముగా కలిగింది కానీ లోకము ఆయనను గుర్తించలేదు. ఎంత మోసకరమైన బ్రతుకులో ఉందో లోకము చూడండి. అంత పరిశుద్ధుడు లోకాన్ని సృష్టించాడు, సృష్టిని కలుగజేశాడు, మానవుడిని పుట్టించాడు, జంతువులను పుట్టించాడు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు అన్నిటినీ కలుగజేశాడు. ఇంత కలుగజేసిన యేసయ్యని మర్చిపోయి లోకములో ఉన్నదాని వైపు చూస్తున్నాం మనం. ఒకవేళ లోకములో ఏదో సాధించి సంపాదించిన, అబద్ధాలుగా మోసాలుగా సాధించిన, అది ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి మనం? అయితే లోకము ఆయన మూలముగా కలిగిందంట చూడండి. లోకము ఆయనను తెలుసుకొనలేదు. పైన అయితే లోకము ఆయన మూలముగా కలిగను కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయనను అంగీకరింపలేదు. ఆయన స్వకీయులు ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఆయన ప్రజలు. సరళంగా ధారాళంగా వినాలి వాక్యాన్ని. ఆయన ప్రజల కొరకు వచ్చాడట, ఆయన స్వకీయుల కొరకు వచ్చాడట. ఆయన ఏర్పాటు చేయబడిన యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని పేరు పెట్టబడింది బైబిల్లో. అయితే ఇప్పుడు యూదులకి, ఇస్రాయేలులకి, అక్కడున్న అరబ్బులకి, ఆ దేశంలో ఇస్రాయేల్ ప్రజలకి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చిందంటే చాలామంది ఎగతాళిగా, హేళనగా మాట్లాడేవారున్నారు మన యేసయ్యని. వారి దేవుడు కూనకుడు, నిద్రపోడు అని రాస్తున్నారు. ఆ విధంగా హేళన కాదా? ఇస్రాయేల్ ప్రజల దేవుడట, కునుకడట, నిద్రపోడట, వీళ్ళే గెలుస్తారు, వీళ్ళే ఓడిపోతారు, వీళ్ళు గెలుస్తారు, వీళ్ళ దేవుడు ఉన్నాడు చూద్దాం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. చరిత్ర అర్థము లేక, అర్థము చేసుకోక, అయితే వారి దేవుడు వారితో లేడని అర్థం లేదు ఎవరికి. ఇస్రాయేలీల దేవుడు ఇస్రాయేలీలతో లేడు. ఎందుకు లేడు? ఆయనే, ఆయన వచ్చినప్పుడు ఆ ప్రజలే సిలువేశారు, మరణాలతో కొట్టారు. అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు, రేపు మరలా ప్రభు వచ్చే వరకు వారు కన్నులు మూయబడిపోయి వారు దేవునికి విరోధంగా ఉన్నారు. అందుకని స్వకీయుల యొద్దకు వచ్చారు కానీ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించారు? ఎందరు అంగీకరించారు? ఆయన వచ్చినప్పుడు ఆయన మాట విని ఈనాటికి
నేటికి ఎప్పుడో ఎప్పుడో ఆనాటికి ఈనాటికి ఎంతమంది ప్రజలు ఆయనను అంగీకరిస్తున్నారో అట్టి వారందరినీ ఆయన ప్రేమించి రక్షించాడు. అంగీకరించలేదు వారు ఎవరు? స్వకీయులు అంగీకరించల. స్వకీయులు అనగా యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు మరి యూదులు దేవునికి దూరం అయిపోయారు. ఈ సంగతి ప్రజలందరికి అర్థం కాలేదు. ఆనాడే ఆయన శపించాడు. మీకు అందరికి అర్థం అవ్వాలి. ఒక అంజూరపు చెట్టును చూశాడు బేతనీయ గ్రామానికి వెళ్ళేటప్పుడు. శిష్యులందరూ ఉండారు ఆయనతోనే. ఉంటే అది పండ్ల కాలము కాదట, వాక్యంలో ఉంది. అది పండ్ల కాలము కాదు, అయినా ఆకలి అయిందంట యేసు ప్రభు వారికి. ఆ చెట్టు నీడకెళ్ళాడు. నీడకెళ్ళి ఆకలి అయితే పళ్ళు ఉన్నాయేమో, అలాగ చెట్టు అంతా తేరి చూసేటట్టుగా లేఖ నుంచి చెప్తుంది. మనందరికీ అంజూరపు చెట్టు గురించి తెలీదా? తెలుసు. అయితే ఆ అంజూరపు చెట్టే ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఆ యూదులకి సంకేతమై ఉన్నది. ఆ అంజూరపు చెట్టును చూసి ఇంకెన్నడూ ఫలింపకుండా పోవునుగాక అని చెప్పించాడు. ఆకులు ఉన్నాయి కానీ పండ్లు లేవని ఉంది. మార్కు సువార్తలో ఉన్నది అంజూరపు చెట్టు. మరి మీరు చూసినప్పుడు ఆ చెట్టు కాడకెళ్ళి మీరు ఆలోచించాలి. ఆ చెట్టును గురించి వెంటనే వారు బేతనియా గ్రామానికి వెళ్ళి తిరిగి సాయంత్రం అయ్యే లోపు మరలా వచ్చేటప్పుడు ఆ చెట్టు ఎండిపోయాను. అప్పుడున్న శిష్యులు కూడా చాలా కలవరంతో అడిగారు, అయ్యా ఇంతలా చెట్టు ఎలాగెండిపోయిందయ్యా అని. మీ అందరికీ ఒక ప్రశ్న మీ హృదయంలో ఉండాలి. పండ్ల కాలం కాదని రాశాడు కదా యేసు ప్రభువారు. ఆ చెట్టు కిందకి ఎందుకు వెళ్ళాడు? పళ్ళు లేవని తెలుసు కదా ఆయనకి. పండ్లు కాసే కాలం కాదని రాపిచ్చాడు కదా. అంటే మరి మీకెంత అర్థమైందో, నిజంగా పళ్ళు కాదు, నిజంగా అంజూరం చెట్టు కాదు, ఆత్మ సంబంధమైన చెట్టు ఇశ్రాయేలు ప్రజలకి యూదులకి గుర్తయి ఉన్నది కనుక యూదుల దగ్గర ఫలాలు లేవు. యూదుల దగ్గర ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఫలాలు లేవు, మంచి ఫలాలు లేవు. క్రియలు మాత్రమే, గుడికి వెళ్ళడం, దేవుని ఆరాధించటం, ఆచరణగా నడిచారు. అంతేగాని అనుసరించలేదు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నారు కదా, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఎప్పుడొచ్చాడు నిజమైన వెలుగు? భారతదేశానికి వచ్చాడు. తర్వాత హిందూ దేశానికి వచ్చాడు. స్వకీయులు ఆయన మాట వినలేదు, స్వకీయులు ఆయనకు లోబడలేదు, స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించలేదు గనక అంజూరపు చెట్టు ఎండిపోవునుగాక అని ఆనాడే శపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో లేడని నేను వాక్యానుసారంగా గట్టిగా మీకు రుజువు చేస్తున్నా. రోమీలకు రాసిన పత్రికలో కూడా ఆ మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9:33 ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను, అదిగో. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు దేవుడు. ఇదిగో నేనే అడ్డురాతిని అడ్డుబండను, సియోనులో స్థాపించాను ఇక, వీరికి ఎన్నడో తిరిగి లేవరో అని ఆ ప్రజల గురించి రాశాడు. ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. ఇక్కడ 25:9 కూడా చూద్దాం. 9:25 యేసు ప్రభు వారే వారికి అడ్డుగా ఉన్నాడని, ఆయనే సియోనులు నా ప్రజలు కాని వారికి, నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. దేవునికి స్తోత్రం.
ఎవరు ప్రియులు ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు స్వజనులలో పుట్టాడు, స్వకీయులను ఆశ్రయించాడు, వాళ్ళ మధ్యలో వాళ్ళని ప్రేమించాలని వచ్చాడు. కానీ వాళ్ళు అంగీకరించలేదు కనుక భారతదేశం హిందూ దేశం పేరు. ఈ హిందువుల మధ్యలోకి వచ్చి ఈ ప్రజలు ఏ చోట నా ప్రజలు కారన్నారో ఆ ప్రజలనే నా ప్రజలుగా చేసుకుంటున్నా అని వాగ్దానం ఇచ్చాడు మనకి. మన భారతదేశంలో ప్రజలందరూ అన్యులు, విగ్రహారాధికులు, అయితే చీకటి సంబంధులు. అయితే నేను వారి మధ్యలోకి వెళ్తున్నా. నా ప్రజలు కాని వారికి, నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి నా ప్రియురాలని పేరు పెడుతున్నాను అంటున్నాడు. దేవుడికి ఇష్టమయ్యి విగ్రహారాధికులు మార్చడానికి వచ్చాడు, హిందువులు మార్చడానికి వచ్చాడు. ఈ భారతదేశంలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు దేవుడు. అయితే ఈ ప్రజలకి ఇంతకుముందు ఆయన ప్రియులు కాదు, పుట్టుకతో మాత్రము ఆయన ప్రియులు కాదు. అయితే వారు కన్ననాడే తొలగిపోయారు, హిందువులుగా మారిపోయారు, విగ్రహారాధికులుగా ఉన్నారు. అయితే వీరిని ప్రేమించటానికి ఆ స్థలానికి వచ్చి నా ప్రియురాలు అని చెప్పుకుంటాను అంటున్నాడు. సిగ్గుపడతలేదట ప్రభు. ఏ ప్రజలు నా ప్రజలు కారన్నారో ఆ ప్రజలని నా ప్రజలని పేరు పెడతా. ప్రియురాలు కాని దానికి ప్రియురాలు అనగా దేవునికి ఇష్టమలేనిది ఇష్టముగా మారుస్తున్నాను. ప్రియురాలు కాదు కానీ నేను ప్రియురాలని పేరు పెట్టుకుంటా. అంటే ఆయనకి ఇష్టమైన కుమార్తెగా, ఆయనకి ఇష్టమైన సంఘముగా ఆయన పేరు పెట్టుకుంటున్నాడు. అందుకని ఆ ప్రజలు ఆనాడే తొలగిపోయారు. ఈనాడు యుద్ధాలు జరుగుతూ ఉంటే సెల్ ఫోన్లో ఎగతాళిగా, హేళనగా కామెంట్ చేసి వారు దేవుడు కొనుక్కోవడం నిద్రపోడు కదా, వారు గెలుస్తారు, వారు ఎందుకు చచ్చిపోతున్నారు అని హేళన చేస్తున్నారు. మనుషులు ఎవ్వరూ హేళన చేయక్కర్లా. లేఖనాలు ఎలాగున్నాయి, వారి మీద దేవుని ఉగ్రత వచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఆయన రాకడలో మత్తయి సువార్త మరి 24 అధ్యాయంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 24:32 అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానమును నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క రాకడ సూచనలను కూడా ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరుగుతుందంటే ఊరికే జరగట్లేదు. దేవుని యొక్క రాకడ సూచనకు ముందు గుర్తించమని రాశాడు. అంజూరపు చెట్టుని చూడండి, ఒక ఉపమానము నేర్చుకోనండి. వసంతకాలం వచ్చినప్పుడు అది చిగుర్చి, వసంతకాలం వచ్చినప్పుడు మాత్రమే అది చిగురుచ్చుద్ది. కొన్ని చెట్లు చూడండి ఈ కాలంలో చాలా ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. వసంతకాలానికి ఆకులన్నీ రాలిపోయి చిగురుతాయి. ఆనాడు ఎండిపోయిన అంజూరపు చెట్టు ఈనాడు ఫలించడానికి సమయం. దేవుని రాకడ వస్తే గాన ఈ అంజూరపు చెట్టు ఫలించదు. దేవుని యొక్క రాకడ, ఈ సూచనలు, ఈ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ కాలము సమీపముగా ఉంది, నా రాకడ దగ్గరలో ఉంది అని మీరు తెలుసుకోండి అని రాశాడు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి ఇశ్రాయేలు ప్రజల గురించి? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయంటే మన అందరి గుండెల్లో ప్రభువు మాట ధ్వని బలకాలి. ఎందుకు అంటే ప్రభువు త్వరగా రాబోతున్నాడు. సూచనలు జరుగుతావని త్వరలో. ఇప్పటి వరకు ఇక్కడ మత్తయి 24 అధ్యాయంలో అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు
జరుగుతాయని ఈ 24వ అధ్యాయంలో ఇచ్చాడు. చాలా కొటేషన్ ఉంది చదువుకుంటే మనం. అయితే అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయా అది వేరు, ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరుగుతూ ఉందంటే ఇది వేరు. దేవుని యొక్క రాకడ సిద్ధముగా ఉందని తెలుసుకోవాలి. ప్రియమైన పిల్లలారా, దేవునితో నడిచేవారు, దేవుని కొరకు జీవించేవారు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవారు కనిపెట్టుకొని ఉండాలని, మెళుకుగా ఉండాలని నేను మరీ మరీ మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని వాక్యాన్ని. ఎందుకంటే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. తర్వాత అందుకని ఆయన చెప్పే మాట మనం వినాలి. ఆయన అంటున్నాడు కదా, అంజూరపు చెట్టుని చూసి ఒక ఉపమానం మీకు చెప్తున్నా వినండి. అంజూరపు చెట్టు అంటే ఊరికే ఎండిపోయిన ఫలాలు లేవు కదా. ఫలాలు లేనప్పుడు చెట్టు కాడకి ఎందుకు వెళ్ళాడు యేసుప్రభువారు? యేసుప్రభువారు తప్పు కాదా? తప్పా? రైటా? అంటే ఆత్మీయ వరుస తీసుకుంటే రైటే. ఆయన ఫలాల కోసం వెళ్ళలా. ఫలాలంటే ఆకలవుతుంది, నిజంగా తినాలని వెళ్ళలా. వారిలోకి వెళితే క్రియలు లేవు, మంచి ఫలాలు, వెలుగు ఫలము లేదు, సమాధాన ఫలము లేదు. అందుకని దేవుని గురించిన ఫలాలు వాళ్ళ దగ్గర లేవు గనక ఆ చెట్టు వారిని చూపించి మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలకి, యూదుల దగ్గరికి వెళితే ఆయనకు కావలసిన మంచి ఫలాలు, మంచి క్రియలు లేవు. లేవు గనక ఆయన సత్యం బోధిస్తున్నాడు. ఫలాలు లేని చెట్టు అని చెప్పాడు. అది శరీర సంబంధమైన ఆకలి అనుకుంటున్నారు, ఆకలి కాదు. నిజంగా కాయలు అనుకుంటున్నారు, నిజంగా కాయలు కాదు, ఫలములు, మంచి ఫలాలు. వాటికి పేర్లు ఉన్నాయి బైబిల్లో కదా, మంచి ఫలములు. ఆ మంచి ఫలములు అక్కడ లేవు గనక ఆయన ఖచ్చితంగా మరలా ఇది ఎండిపోవును గాక అని చెప్పాడు. ఎండిపోతే ఆ చెట్టు మరలా ఎప్పుడు సిగురించిందని రాశాడు. ఇక్కడ చెప్తున్నాడు ఉపమానం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై సిగురించినప్పుడు, ఎండిపోయింది ఎప్పుడో 2023 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి ఎండిపోయి. అంతకుముందు ఆయన బోధ చేస్తున్నప్పుడే ఈ ప్రకటన ప్రకటించాడు మనందరికీ. ఈ అర్థం లేక ఎంతమంది గుడ్డితనంగా ఉన్నారో. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎండిపోయారు, యూదులు ఎండిపోయారు, ఆత్మ సంబంధమైన క్రియలు లేవు. అందుకని వారు సిగురించాలి అంటే ఇప్పుడు రాకడ ముందు ఆయన వచ్చేటప్పుడు సిగురిస్తారట. సిగురిస్తే ఎంతమంది సిగురిస్తారు, ఎంతమంది అక్కడ ఆయన చేత పట్టబడతారు అంటే రోమిలకు రాసిన పత్రికలో శాస్యం ఉంది అని చెప్పాడు